కృష్ణా నీటి వాటాల విషయంలో ఇన్నాళ్ళు తెలంగాణ రాష్ట్రాల మధ్య వివాదాలు చూశాం. ఇప్పుడు ఆ వంతు మత్స్యకారులదైనట్టయింది. ఏపీ తెలంగాణ బోర్డర్లో కృష్ణా నది వద్ద మత్స్యకారుల మధ్య వివాదం తారాస్థాయికి చేరింది. చేపలు పట్టే విషయంలో మత్స్యకారుల మధ్య ఘర్షణ తలెత్తింది. నాగార్జున సాగర్ బ్యాక్ వాటర్ ప్రాంతంలో రింగ్ వలలు వేయొద్దంటూ తెలంగాణ మత్స్యకారులు ఏపీ మత్స్యకారులను హెచ్చరించారు. అయినా వారి హెచ్చరికలు వినకుండా రింగ్ వలలు వేస్తుండడంతో ఇరువురి మధ్య కొంతకాలంగా వివాదం నడుస్తోంది. ఆ వివాదం ఒకరిపై ఒకరు రాళ్లు రువుకునే వరకు వెళ్ళింది. కృష్ణా నది వేదికగా గొడవ తీవ్రతరమైంది. ఏపీ మత్స్యకారుల సైన్యం తెలంగాణ మత్స్యకారులపై రాళ్ల దాడికి దిగింది. దీంతో తెలంగాణ మత్స్యకారుల బలం తక్కువగా ఉండడంతో భయపడి వెనుక తిరిగారు. అయినా తెలంగాణ ప్రాంతంలోకి వచ్చి మరోసారి దాడికి దిగడంతో తెలంగాణ మత్స్యకారులు ప్రతిఘటించారు. నలుగురు ఏపీ మత్స్యకారులను పట్టుకుని బంధించారు. ఘటనపై స్పందించిన ఏపీ పోలీసులు తమ మత్స్యకారులను విడిపించుకుని తీసుకెళ్లారు. ప్రస్తుతం ఏపీ తెలంగాణ సరిహద్దులో కృష్ణా నది వద్ద ఉద్రిక్త పరిస్థితి నెలకొనడంతో ఇరు రాష్ట్రాల బోర్డర్ పోలీసులు అలర్ట్ అయ్యారు. ఇక ఏపీ తెలంగాణ సరిహద్దులో ఇరు రాష్ట్రాల మత్స్యకారుల వివాదానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్. హరిప్రియ, సహజంగా హక్కుల కోసం ఆక్రమణల కోసం దేశాల మధ్య సరిహద్దుల వద్ద యుద్ధం జరుగుతూ ఉంటుంది. తెలుగు రాష్ట్రాల్లో మాత్రం నీటి పెంపకాల విషయంలో కావచ్చు, చేపల పెంపకం సంబంధించి మాత్రం రెండు రాష్ట్రాల మధ్య వివాదం అయితే తీవ్రతరం అవుతా ఉంది. మొన్నటిదాకా మనం చూసాం రెండు తెలుగు రాష్ట్రాల మధ్య నీటి పెంపకాల విషయంలో వివాదం కొనసాగుతుండగా మరో వివాదం రెండు రాష్ట్రాల మధ్య తెరపైకి వచ్చింది. చేపల పెంపకం సంబంధించి ఏపీ అదేవిధంగా తెలంగాణ మత్స్యకారుల మధ్య యుద్ధ వాతావరణం అయితే నెలకొన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. నాగార్జున సాగర్ బ్యాక్ వాటర్ లో రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి మత్స్యకారుల మధ్య గొడవ జరిగింది. అయితే తెలంగాణకు సంబంధించిన మత్స్యకారులు ఏపీకి చెందినటువంటి మత్స్యకారులు సంబంధించి కూడా వారు రింగ్ వలలు వేశారు. వాస్తవానికి రింగ్ వలలు అనేది చట్టవిరుద్ధమైనప్పటికీ కూడా వాళ్ళు రింగ్ వలలు వేయడంతో కూడా తెలంగాణ సంబంధించిన మత్స్యకారులు అభ్యంతరం వ్యక్తం చేయడం జరిగింది. ఆ రింగ్ వలలు తొలగించాలంటూ కూడా ఏపీకి సంబంధించిన మత్స్యకారులకు కూడా హెచ్చరికలు జారీ చేసినటువంటి నేపథ్యంలో వివాదం అయితే తీవ్రతరమైనటువంటి పరిస్థితి అయితే ఉంది. హెచ్చరికలకు తెలంగాణ సంబంధించిన మత్స్యకారులు హెచ్చరికలు వినకపోవడంతో కూడా వారు ఘర్షణ కూడా దారితీసినట్టు కూడా తెలుస్తా ఉంది. ఒకసారిగా 13 నాటు పడవలకు సంబంధించి 100 మంది మత్స్యకారులు ఏపీ సంబంధించిన మత్స్యకారులు అక్కడికి రింగ్ వలల వద్దకు చేరుకున్నటువంటి నేపథ్యంలో తెలంగాణ సంబంధించిన మత్స్యకారులు 3 పడవలలో 40 మంది కూడా అక్కడికి చేరుకున్నారు. ఈ నేపథ్యంలోనే ఒకరిపై ఒకరు రాళ్లు రువ్వుకున్న పరిస్థితి అయితే ఉంది. ఈ రాళ్ల దాడిలో కొంతమందికి గాయాలయ్యాయి. వాళ్ళు అంటే 100 మంది సైన్యం ఎక్కువగా మత్స్యకారుల సైన్యం ఎక్కువగా ఉండడంతో భయంతో కూడా తెలంగాణకు సంబంధించిన మత్స్యకారులు వెనుక తిరిగినటువంటి నేపథ్యంలో వాళ్ళని వెంబడించడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర సరిహద్దు బార్డర్ కంటే ఒడ్డుకు చేరుకున్నటువంటి నేపథ్యంలో వీరి ఆధిపత్యం పెరగడంతో ఒకసారిగా వీరు కూడా రాళ్ళు రువ్వడంతో కూడా ఏపీ సంబంధించిన మత్స్యకారులు ఒకరు 4 మాత్రం వీరికి చిక్కడం జరిగింది. వారిని బంధించడం కూడా జరిగినట్టు కూడా తెలుస్తా ఉంది. అయితే ఏపీకి వెళ్ళినటువంటి మత్స్యకారులు మాచర్ల పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడంతో మాచర్లకు సంబంధించిన పోలీసులు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన చందంపేట మండలం కంబాలపల్లికి వచ్చి కూడా వారిని విడిపించుకోవడం జరిగింది, వెళ్ళడం జరిగింది. ప్రస్తుతం అయితే కృష్ణా నది రెండు రాష్ట్రాలకు సంబంధించిన ఒడ్డు వద్ద కూడా ఉద్రిక్త పరిస్థితి అయితే నెలకొన్నట్టు కూడా తెలుస్తా ఉంది. కేవలం రింగ్ వలలకు సంబంధించి వాళ్ళు హెచ్చరించడం, ఏపీకి సంబంధించిన వాళ్ళు మాట వినకపోవడంతో కూడా ఈ ఘర్షణ చోటు చేసుకున్నట్టుగా తెలుస్తా ఉంది. ఈ ఘర్షణ సంబంధించిన రెండు రాష్ట్రాలకు సంబంధించి ఎవరు కూడా ఫిర్యాదు చేసుకున్నట్టు కూడా తెలుస్తా ఉంది. ప్రస్తుతం అయితే వివాదం సద్దుమణిగినట్టు కూడా తెలుస్తా ఉంది. హరిప్రియ. రైట్, థ్యాంక్ యూ కిరణ్. Thank you.